కరోనా కేసెస్ దాని దృష్టిలో పెట్టుకుంటూ మన కరోనాని ఎదుర్కొనడానికి కావాల్సిన ఏర్పాట్లు దాని ఈ రోజు ఒక సమావేశం పెట్టి అన్ని ఏర్పాట్లు కూడా ఏ రకంగా ఉన్నాయి అన్ని కూడా మనం అందరితో చర్చించి దాని యొక్క పురోగతిని ఈ రోజు మనం మానిటర్ చేయడం జరిగింది అంటే ముఖ్యంగా చూస్తే ఇప్పుడు మనకి ప్రతిరోజు అరౌండ్ 100 టు 150 కేసెస్ వస్తున్నాయి అండ్ పట్టణ ప్రాంతంలో అయిన శ్రీకాకుళం అండ్ అలాగే పలాస ఏరియాలో మనకి కేసెస్ ఎక్కువ రావడం అనేది జరుగుతూ ఉంది అండ్ సో ఇది మనకి టెస్టింగ్ అనేది ఇప్పుడు ఎక్కువ చేయాలని చెప్పి మనం ఒక నిర్ణయం తీసుకున్నాం ఈ టెస్టింగ్ ఇప్పుడు లాస్ట్ టైమే మనం ల్యాబ్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసాం కాబట్టి దానికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఇప్పుడే మనకు రెడీగా ఉన్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం మనకి టెస్టింగ్ కిట్స్ కూడా పంపించారు కాబట్టి కరోనా టెస్టింగ్ కూడా ఇప్పుడు మనం విస్తృతంగా చేయబోతున్నాం అండ్ అలాగే పోయినసారి మన ఏదైతే కోవిడ్ కేర్ సెంటర్ పెట్టామో అదే రకంగా కోవిడ్ కేర్ సెంటర్ కూడా ఇప్పుడు ప్రారంభం చేస్తూ ఉన్నాం అండ్ హాస్పిటల్స్ కూడా ఇప్పుడు రెండు హాస్పిటల్స్ రెడీగా ఉన్నాయి మన రిమ్స్ హాస్పిటల్ జిమ్స్ హాస్పిటల్ అది కాకుండా ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా మాట్లాడుతున్నాం వాళ్ళు కూడా పేషెంట్స్ని నేరుగా తీసుకుంటూ మరి అలాగే ప్రభుత్వానికి కొన్ని బెడ్స్ సెపరేట్గా అలర్ట్ చేసేటది కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం అది కూడా పబ్లిక్కి మనకి ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకి మనం సహకరించే విధంగా ఆ రకంగా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి వాళ్ళని మానిటర్ చేసుకోవడానికి అంగన్వాడీ సిబ్బంది ద్వారా వాళ్ళకి కిట్స్లు ఇవ్వడం అదే రకంగా ప్రతిరోజు వాళ్ళని ఏఎన్ఎంస్ ద్వారా వాళ్ళు ఉన్నటువంటి స్థితిగతుల్ని మానిటర్ చేయడం దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా చేశాం అలాగే ముఖ్యంగా రవాణా ఏర్పాట్లు అంటే ఎవరైనా పాజిటివ్ పేషెంట్ ఉందా వాళ్ళని ఒకవేళ సీసీసీ కానీ సీరియస్ కేసు ఉంటే హాస్పిటల్ కానీ తీసుకురావడానికి 18 అంబులెన్సెస్ 108 అంబులెన్సెస్ ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది ఇది రెండు మండలాలకు ఒక అంబులెన్స్ చొప్పున ఓన్లీ ఫర్ కరోనా కేసెస్ కోసం పెడతా ఉన్నాం అండ్ అది కాకుండా ఇంకొక 10 104 వెహికల్స్ కూడా కరోనా కేసెస్ మనం ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసం పెట్టి ఉన్నామన్నమాట అంటే సో కాబట్టి ఎవరు కూడా రవాణాలో పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి పెడుతున్నాం అండ్ అలాగే పెరిఫరల్ ఏరియాస్లో ఉన్నటువంటి సిహెచ్సిస్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పలాస రాజం ఇక్కడ సోంపేట అటువంటి ఏరియాలో కూడా ఐసోలేషన్ వార్డ్స్ని ఏర్పాటు చేసుకుంటూ అక్కడ ఇనిషియల్ ట్రీట్మెంట్ ఎవరైతే కొంత సీరియస్గా వస్తున్నారో వాళ్ళకి స్టెరాయిడ్ డోస్ అటువంటి ఇనిషియల్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళని స్టెబిలైజ్ చేసి పంపించడానికి ప్రక్రియని మనం ప్రారంభం చేస్తా ఉన్నాం దీంతోపాటు దీనికి ఒక డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెక్కలి కూడా కరోనా హాస్పిటల్ కింద నోటిఫై చేశాం అది కూడా ఒక పూర్తి స్థాయిలో కరోనా హాస్పిటల్ కింద పనిచేసింది అక్కడ మనకి 40 పడకలు ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఉన్నటువంటి కేసులు ఇక్కడ దాకా రిమ్స్ దాకా రాకుండా అక్కడనే తెక్కలి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లోనే వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో ఇది మన కరోనా దీనికోసం సెకండ్ వేవ్ కోసం తీసుకున్నటువంటి చర్యలు మనం ఏంటంటే ఉన్నటువంటి అన్ని అధికారులు కూడా అప్రమత్తం చేశాం క్లస్టర్స్ని అక్కడ ఒక పక్క కాంటాక్ట్ ట్రేసింగ్ చేయించడం కంటైన్మెంట్ ఆపరేషన్ చేయించడం అలాగే మున్సిపల్ కమిషనర్స్ని ముఖ్యంగా ఎక్కడైతే కేసులు ఎక్కువ ఉన్నాయో అక్కడ టెస్టింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి కంటైన్మెంట్ మెషర్స్ని గట్టిగా చేసుకోవడానికి కూడా ఇప్పుడు మనం ఆదేశం ఇచ్చాం డెఫినెట్లీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ ప్రజలందరినీ కోరుకునేది ఏమిటంటే మీ అందరికీ తెలుసు ఈసారి పీక్ చాలా త్వరగా వచ్చింది అండ్ సిచ్యువేషన్ ఇస్ బిట్ కన్సర్నింగ్ అందువల్ల అంటే ఏమిటంటే గతంలో ఏ రకంగా దీన్ని సీరియస్గా తీసుకున్నారో ప్రజలందరూ కూడా అదే రకంగా దీన్ని సీరియస్గా తీసుకోవడానికి అందరినీ కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అంటే మీ ఆరోగ్యం మా ముఖ్యం అండ్ మీ కుటుంబ ఆరోగ్యం మా ముఖ్యం కాబట్టి మీ అందరూ కూడా దయచేసి మాస్క్ని ధరిస్తూ అదే రకంగా తరచూ హ్యాండ్ వాష్ చేస్తూ అందరూ కూడా మీ ఆరోగ్యాన్ని మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు మనకి ఇప్పుడు అంటే వ్యాక్సినేషన్ నంబర్స్ నేను ఇప్పుడు చెప్తాను అంటే ఇప్పుడు మనం ఏమిటంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ మనం రెండు రకాలుగా చేస్తూ ఉన్నాం ఒకటి అర్బన్ పిహెచ్సి లెవెల్లో ఉన్నటువంటి వ్యాక్సినేషను ప్రతిరోజు అర్బన్ ఏరియాలో ఒక సెక్రటేరియట్లో వెళ్ళి వాళ్ళు వ్యాక్సినేషన్ చేస్తూ ఉన్నారు ఇది ప్రతిరోజు ఒక్క అర్బన్ సెక్రటేరియట్తో మనం యావరేజ్గా ఒక 600 నుంచి 500 to 600 దాకా చేస్తూ ఉన్నాం ఎవ్రీడే ఒక 7000 నెంబర్స్కి చేస్తూ ఉన్నాం ఇది ఎవ్రీడే జరుగుతూ ఉంది ఇది కాకుండా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి పిహెచ్సిస్లో మనం అక్కడ వ్యాక్సిన్ పెట్టడమే జరిగింది సో రూరల్ ఏరియాలో ఎవరైతే కోమార్బిల్ ఉన్నారో 40 ఇయర్స్ తర్వాత దాటినటువంటి వాళ్ళు నేరుగా వాకిన్ ఎలాగే చేసి వాళ్ళు వ్యాక్సిన్ వేసుకోవచ్చు అనమాట కోవరేజ్ కోమార్బిల్ డాక్టర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్ళు ఇది కాకుండా బోరనేలు రాష్ట్ర ప్రధానమంత్రి గారు
ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనం టీకా ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. 11, 12, 13, 14 ఈ 4 రోజులు టీకా ఉత్సవాలు కావాల్సినటువంటి సెక్రటరీట్స్ మనం ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాం. సో దీంట్లో ఏం చేయబోతున్నామంటే గ్రామంలో ఉన్నటువంటి పిహెచ్పిఎస్సి ఆ పిహెచ్సి పరిధిలో ఒక్క సెక్రటరీ తీసుకుంటూ ఆ ఒక్క సెక్రటరీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి కోమార్బిడ్ కేసు 45 ఇయర్స్ ప్లస్ ప్రతి 60 ఇయర్స్ దాటినట్టు ఉంటారు మొత్తం కూడా 100% బేసిస్లో కవర్ చేయబోతున్నాం. ఇది 11, 12, 13, 14 జరుగుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ప్రక్రియ. వ్యాక్సిన్స్ ఇప్పుడు మనకు వచ్చినాయి, నిన్న కొంచెం వ్యాక్సిన్స్ వచ్చిందనమాట. అండ్ వ్యాక్సిన్ గవర్నమెంట్ మనకు పంపిస్తామన్నారు అండ్ సో అది కూడా వచ్చేసింది. సో ఎంత వ్యాక్సిన్ వస్తుందో దాన్ని సమానంగా మనం డివైడ్ చేస్తూ దానికి తగ్గేటట్టు ప్లాన్ చేసుకుంటాం. కర్ఫ్యూ అన్నది ఏమిటంటే మీ అందరు కూడా తెలుసు, లాస్ట్ టైం కూడా మనం ఏంటంటే కర్ఫ్యూ అన్నది ఇనిషియల్ స్టేజెస్లో పెట్టాము. దానికి హ్యాండిల్ కర్ఫ్యూ వీలంత వరకు కర్ఫ్యూ లేకుండానే అవాయిడ్ చేయాలని చెప్పి చూస్తున్నాం. బట్ వాట్ వీ సజెస్ట్ ఏమిటంటే అంటే ముఖ్యంగా ఈ లాక్డౌన్ అన్నది కాకుండా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాలని రద్దీని ఏ రకంగా తగ్గించాలి, మార్కెట్ ఏరియాస్ ముఖ్యంగా దాంట్లో రద్దీని ఏ రకంగా తగ్గించాలి. ఇప్పుడు అందుకే నేను ఎవరైతే వ్యాపారులు ఉన్నారో, ఎవరైతే వర్తక సంఘాలు అంటే ఎవరైతే ట్రేడ్ అసోసియేషన్ ఉన్నారో అందరూ కోరుకున్నది ఏంటంటే మీరు స్వయనియంత్రణ చేసుకుంటూ మీ షాప్లో వచ్చినటువంటి వాళ్ళు శానిటైజర్ ప్రొవైడ్ చేస్తూ మీరు మాస్క్ ధరించుకుంటూ మీరు అక్కడ చేసుకుంటే సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. లేకపోతే సిచ్యువేషన్ ఆ ఏరియాలో ఎక్కువ వచ్చి ఆ ఏరియాలో ఉన్న షాప్స్లో ఉన్నటువంటి వాళ్ళకి మళ్ళా 100 మందికి కాదు 70 మందికి వచ్చిందంటే న్యాచురల్లీ ఆ ఏరియాని మనం అప్పుడు అది కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అందుకే వాళ్ళని ముఖ్యంగా మార్కెట్ అసోసియేషను అండ్ ఆల్సో షాప్ అసోసియేషన్ కోరుకుంటున్నాను, కరోనా ప్రోటోకాల్స్ కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించండి, సో దట్ వీ డోంట్ టేకప్ ఎక్స్ట్రీమ్ మెషర్స్. అదే నేను వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను. రైట్, మనకు యాక్చువల్గా ఇప్పుడు ఉన్నటువంటి దీన్ని చూస్తే శ్రీకాకుళం ముఖ్యంగా ఆల్మోస్ట్ శ్రీకాకుళం ప్రతిరోజు 50 కేసు దాకా వస్తుంది. ఎవ్రీడే ఒక 150 కేసు వస్తాయి, దాంట్లో 30% శ్రీకాకుళం నుంచే వస్తుంది, శ్రీకాకుళం టౌన్ నుంచే వస్తుంది. సో దట్ ఇస్ బికమింగ్ ఒక కాస్ ఆఫ్ కన్సర్న్ అనమాట. అది దాని అందుకే ఇప్పుడు అక్కడ ఫోకస్ చేస్తున్నాము. మండే వీరు ఆమెకి సెపరేట్ మీటింగ్, శ్రీకాకుళం వరకు సెపరేట్గా మీటింగ్ పెడుతున్నాం. అదే ఇప్పుడు అంత సీరియస్ సిచ్యువేషన్ లేదు, బట్ సిచ్యువేషన్ ఇస్ ఆఫ్ కన్సర్న్ అనమాట. అటువంటి సీరియస్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు విల్సి వర్క్ అండ్ బిదా. యా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇప్పుడు వాళ్ళతో జేసీ గారు మీటింగ్ పెడుతున్నారు. గతంలోనే మన కిమ్స్, అమృత, లైఫ్ హాస్పిటల్స్, గొలివి హాస్పిటల్ ఇవన్నీ కూడా తీసుకున్నాము. సో ఆ హాస్పిటల్స్ వాళ్ళతో కూడా చర్చలు చేస్తూ ఉన్నాం. ఏమిటంటే విల్ బీ హ్యావింగ్ ఎ మోడల్ వేర్ వాళ్ళు ప్రైవేట్గా ఇది చూసుకుంటారు, గవర్నమెంట్కి ఆరోగ్యశ్రీ కింద కొన్ని బెడ్స్ ఇస్తారన్నమాట. దట్ ఇస్ ఎ మోడల్ లాస్ట్ టైం ఆల్సో అడాప్ట్, ఇట్ వర్క్ వెల్. అదే రకంగానే ఈసారి కూడా చేయబోతున్నాం. ఈ ఓవరాల్గా మనం ఏమిటంటే లాస్ట్ టైం మనం వీ హ్యాడ్ అరౌండ్ రిమ్స్లో ఒక 500, జెమ్స్లో ఒక 800 అండ్ ఇతర హాస్పిటల్స్ ఇవన్నీ కలిపి కంఫర్టబ్లీ వీ కెన్ గో అప్ టు 2000 బెడ్స్ దాకా మనకి ఏం ప్రాబ్లం ఉంటుంది. విల్ బీ హ్యావింగ్ 2000 చెప్తాం. అంటే దే కెన్ నాట్ కలెక్ట్ ఎగ్జార్బిటెంట్ రేట్. అంటే డెఫినెట్లీ వాళ్ళకి కూడా కాస్ట్ ఉంటుంది బికాస్ స్పెషలిస్ట్ రావడం ఇవన్నీ ఉంటాయి అండ్ సపోజ్ వెంటిలేటర్ పెట్టడం ఇవన్నీ ఉంటాయి. బట్ వీ వుడ్ ఇన్స్ట్రక్ట్ దెమ్ టు కీప్ ద రేట్స్ అట్ ఒక మోడరేట్ లెవెల్ అన్నమాట, నాట్ అన్ ఎగ్జార్బిట్ లెవెల్. అది చేస్తాం.